నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు స్నేహ. ముందుగా హెడ్లైన్స్. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియకు మోగిన నగారా. మూడు విడతల్లో ఎన్నికలు. మొదటి విడతకు సోమవారం విడుదల కానున్న షెడ్యూల్. ముందస్తు జాగ్రత్తలతో ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ సూచన. అగ్ని ప్రమాదాల నివారణలో సిబ్బంది సేవలను కొనియాడిన ఎంఆర్ఎం రావు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా గురుకులాలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని తేయు ప్రొఫెసర్ కనకయ్య వెల్లడి. పేద విద్యార్థులు గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల శ్రమ దోపిడీని దోచుకుంటున్న యాజమాన్యాలు. కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్. రచ్చకెక్కిన ధర్మారం వీర బ్రహ్మం గారి ఆలయ కమిటీ వ్యవహారం. నిధులు దుర్వినియోగం కాలేదని చైర్మన్ వెల్లడి. కావాలనే కొంతమంది చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు నగారా మోగింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. మూడు విడతల్లో ఎన్నికల ప్రక్రియను కొనసాగించనుంది. మొదటి విడత ఎన్నికలకు సోమవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మూడు విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నెల 22న మొదటి విడతకు నోటిఫికేషన్ను జారీ చేయనున్నట్లు షెడ్యూల్లో పేర్కొన్నారు. మే 14 వరకు మూడు విడతలలో ఎన్నికలు నిర్వహించి మే 27న ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. జిల్లాల్లో అధికారులు ఎన్నికల కోసం ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. షెడ్యూల్కు అనుగుణంగా ఎన్నికలు పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి ఈ షెడ్యూల్ను విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22న తొలి విడత నోటిఫికేషన్ను విడుదల చేస్తారు. అదే రోజు నుంచి 24 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 25న నామినేషన్లను పరిశీలిస్తారు. మే 8న నామినేషన్ల ఉపసంహరణకు అభ్యర్థులకు గడువు ఇచ్చారు. మొదటి విడత పోలింగ్ను మే 6వ తేదీన నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో రెండో విడత నోటిఫికేషన్ను ఈ నెల 26న విడుదల చేస్తారు. ఈ నెల 28 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 29న నామినేషన్లను పరిశీలిస్తారు. మే 2న అభ్యర్థులు వేసిన నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 10న రెండో విడత పోలింగ్ నిర్వహిస్తారు. మూడో విడత నోటిఫికేషన్ను ఈ నెల 30న విడుదల చేస్తారు. మే 2 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మే 3న నామినేషన్లను పరిశీలిస్తారు. మే 6 వరకు అభ్యర్థులు వేసిన నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 14న చివరి రెండో విడత పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల ఫలితాలను పార్లమెంట్ ఫలితాల తర్వాత ప్రకటించనున్నారు. మే 27న ఒకేసారి మూడు విడతల ఫలితాలను వెల్లడించనున్నారు. నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పోలింగ్ను నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో నిర్వహించనున్నారు. రెండో విడత ఎన్నికల్లో బోధన్, మూడో విడతలో ఆర్మూర్ డివిజన్లలో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ ఎన్నికల కోసం జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రహ్మం గారి ఆలయ నిర్మాణంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఆలయ చైర్మన్ బ్రహ్మానందం చెప్పారు. కులాలకు అతీతంగా ఆలయంలోకి అందరికీ ప్రవేశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఒకరిద్దరూ పని కట్టుకొని గ్రామంలో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2000 సంవత్సరంలో డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణం జరిగిందని చైర్మన్ బ్రహ్మానందం చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాతల సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ధర్మారంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ పోతులూరి బ్రహ్మం గారి ఆలయ నిర్మాణం దాతలు, విరాళాలు, చందాలు సుమారు 80 లక్షలతో నిర్మాణం ఏర్పాటు చేసి ప్రతిష్ఠించడం జరిగిందని, ఒక దాత పేరు ఆలయంలో శిలాఫలకంపై చెక్కించామని తెలిపారు. 2016 సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మారం గ్రామం వచ్చినప్పుడు
కళ్యాణ మండప నిర్మాణానికి 50 లక్షలు మంజూరు చేశారని, ఆ నిధులతోనే నిర్మాణం కాంట్రాక్ట్ నిధులలేమితో పూర్తి చేయలేదని, ఇప్పటి వరకు అభివృద్ధి కొరకు, సిబ్బంది జీతాల కొరకు దేవాలయ కమిటీ వారు భరిస్తూ నిత్య పూజలు చేస్తున్నారని తెలిపారు. ధర్మారం గ్రామానికి చెందిన ఒకరు గ్రామంలో వర్గ పోరు తెచ్చి ఆలోచనతో నిరాధారమైన ఆరోపణలు చేశారని, తాను అవినీతికి పాల్పడితే బహిరంగంగా గ్రామంలో విచారణ చేసుకోవచ్చని, ప్రతి పైసా లెక్కలు ఉన్నాయని తెలిపారు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించలేదని తప్పుడు ప్రచారం చేస్తూ గ్రామంలో గొడవలు సృష్టించే ఆలోచనతో ఆలయ ప్రతిష్ట దెబ్బతీయాలని చూస్తున్నారని, ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ధర్మారం గ్రామానికి చెందిన వ్యక్తులు మాట్లాడుతూ, దేవాలయ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ గ్రామ అభివృద్ధి కొరకు పేదలకు 120 ఎకరాల భూమి పంపిణీ చేసి నిస్వార్థ సేవ చేస్తున్న ఆలయ చైర్మన్ రాహుల బ్రహ్మానందంను అవినీతికి పాల్పడ్డాడని అనడం సరికాదని, ఆలయానికి రాని వ్యక్తులు ఆరోపించడం తప్పని, మరోసారి ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడితే గ్రామంలో బహిరంగ విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో నాయుడు ఆంజనేయులు, నాగార్జున విండో చైర్మన్, నిమ్మగడ్డ రవి, కలగర బాబీ, పల్లి రాధాకృష్ణ, కొల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రికార్డు ఉంది, ఆ రికార్డు ప్రకారం మనం ఎక్కువగా వాడినవి ఉన్నాయి. ఎవరైనా సరే అట్లా ఉంటే కూడా చూసి కట్టాల్సి వస్తే కట్టమనండి, మనం ఇవ్వాల్సి వస్తే కూడా మనకి ఎలాంటి అభ్యంతరం లేదు. కాబట్టి దీన్ని ఒక రాజకీయ పూర్వంగా ఒక ఏదో దుండగులుగా రావటం, దేవాలయం మీదకి దండెత్తి రావటం ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. వచ్చిన వాళ్ళు ఏదైనా దేవాలయంలోకి వచ్చిన వాళ్ళు కూర్చొని ఇక్కడ మంచి చెడ్డ తెలుసుకొని ముందుగా ఇంటిమేషన్ ఇచ్చి చెప్పాల్సిన వస్తే చెప్తారు. అదేదో అధ్యక్షుడు నాకు ఇచ్చారా? ఎవడిచ్చాడు అధ్యక్షుడు? గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందా? తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చిందా? లేకపోతే ఈ ఊరు ప్రజలు ఇచ్చారా? నేను సొంతంగా కార్యక్రమం చేస్తుంటే వీళ్ళు నా మీద బురదలటము, ఇది ఎంతవరకు స్వభావం అనేది వాళ్ళని ప్లస్ గ్రామ ప్రజలను కూడా దీన్ని మరీ ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటామని చెప్పి నేను ప్రశ్నముఖంగా అందరికి కూడా తెలియజేస్తాను. 2 ఏళ్లుగా పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్న మహాలక్ష్మి ఆలయ భూ వివాదాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ కిషన్ రావు పరిశీలించారు. సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టనున్నామని చెప్పారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీ మహాలక్ష్మి మందిరం 418-419 సర్వే నంబర్ భూ వివాదం గత 2 సంవత్సరాలైనా పరిష్కారం కావడం లేదు. 2 గ్రామాల సరిహద్దు భూమి సర్వే నంబర్ 462లోని 11 ఎకరాల సమస్య పరిష్కారం అయినట్లు తెలిసింది. గత 2 సంవత్సరాలుగా మహాలక్ష్మి మందిరం భూమి సర్వే నంబర్ 418-419 ఆర్మూర్ శివారులోని పెర్కిట్ సర్వే నంబర్ 462-11 ఎకరాల భూమిపై వివాదం జరుగుతూనే ఉంది. జిల్లా ల్యాండ్ రికార్డ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ కిషన్ రావు భూ సమస్య పరిష్కారానికి వచ్చారు. జిల్లా సెషన్ కోర్టు ఆదేశాల మేరకు ఆయన పరిశీలనకు వచ్చినట్లు తెలిసింది. పెర్కిట్ శివారు 462 సర్వే భూమి సమస్యను పరిష్కరించి ఆదివారం రోజు ఆర్మూర్ శివారులోని భూ సమస్య పరిష్కరించడానికి 2వ రోజు రానున్నట్లు తెలిసింది. ఈయన వెంట సర్వ సమాజ్ సభ్యులు, క్షత్రియ సమాజ్ పెద్దలు ఉన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా గురుకులాలు విద్యను అందిస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాయని తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ కనకయ్య అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల వల్ల ప్రతి ఒక్కరూ ప్రయోజకులు కావాలని సూచించారు. డిచ్పల్లి మండలం ధర్మారం బిలోని గురుకుల పాఠశాలలో స్వేరో సర్కిల్లోని నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో చిన్నారులకు హల్చల్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తేయు ప్రొఫెసర్ కనకయ్య హాజరై మాట్లాడుతూ, గురుకులాల అభ్యున్నతికి కృషి చేస్తున్న కార్యదర్శి ప్రవీణ్ కుమార్ సేవలను కొనియాడారు. గతంలో పేద విద్యార్థులు చదువుకోవాలంటే ఎలాంటి వసతులు ఉండేవి కావన్నారు. ప్రస్తుతం గురుకులాలు ఏర్పడిన తర్వాత పేద విద్యార్థుల భవిష్యత్ బంగారుమయం అవుతోందని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాలల ఆర్సీఓ సింధు, స్వేరో సర్కిల్ రీజనల్ జిల్లా అధ్యక్షులు ప్రభు, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్ను ఇచ్చే అధికారాలను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకే అప్పగించింది. దీంతో అధికారిక ఫామ్ అయిన ఏ పత్రాన్ని టీపీసీసీ చీఫ్ అందజేశారు. వచ్చే నెలలో జరగనున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ పదవుల కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటికి పార్టీల గుర్తులపై అభ్యర్థులు పోటీ చేస్తారు. బరిలో ఉండే అభ్యర్థులకు బీ ఫారాలను ఆయా పార్టీల అధినేతలే అందజేస్తారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ బీ ఫారాలను అభ్యర్థులకు అందజేసే అధికారాన్ని డీసీసీలకే అప్పగించింది. స్థానికంగా బలమైన అభ్యర్థులను బరిలో దించాలన్న లక్ష్యంతో కసరత్తులు చేపట్టింది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డీసీసీ అధ్యక్షులతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. బీ ఫారాలు ఇచ్చే అధికారాన్ని సూచించే ఏ ఫామ్ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ ఆదివారం గాంధీభవన్లో అందజేశారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డీసీసీ అధ్యక్షులతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. బీ ఫారాలు ఇచ్చే అధికారాన్ని సూచించే ఏ ఫామ్ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ ఆదివారం గాంధీభవన్లో అందజేశారు. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన చూద్దాం. కళ్యాణ కళలను మనసును చిత్రించే ఓ అద్భుత వెడ్డింగ్ కలెక్షన్స్. మీ కళ్ళను మీరే నమ్మలేరు. లక్ష్మీ సిల్క్స్ మైమరిపించే వివాహ పట్టు వస్త్రాలు, విస్మయపరిచే అత్యంత తక్కువ ధరలు, పండుగలు, ఆనందాలు, సంతోషాలు, ఆఫర్లు అన్ని లక్ష్మీ సిల్క్స్ లో షాపింగ్ తోనే. లక్ష్మీ సిల్క్స్ 5వ వార్షికోత్సవ సంబరాలు. 10,000 రూపాయల కొనుగోలుపై 1 గ్రామ్ గోల్డ్ బ్రైడల్ సెట్ ఉచితం. 20,000 రూపాయల కొనుగోలుపై రైస్ కుక్కర్ ఉచితం. 30,000 రూపాయల కొనుగోలుపై మిక్సర్ గ్రైండర్ ఉచితం. 40,000 రూపాయల కొనుగోలుపై డ్రెస్సింగ్ టేబుల్ ఉచితం. 50,000 రూపాయల కొనుగోలుపై ఎయిర్ కూలర్ ఉచితం. కళ్ళు చెదిరే డిజైన్లు, మనసు దోచే వెరైటీలతో పెళ్లిళ్లకు, అన్ని రకాల శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు మా వద్ద లభించును. మీరు నచ్చే వెరైటీస్, మీరు మెచ్చే న్యూ స్టైల్స్, ఆశ్చర్యపరిచే అతి తక్కువ ధరలతో మీ ముందుకు వచ్చింది లక్ష్మీ సిల్క్స్. 5వ వార్షికోత్సవ సంబరాలు విచేయండి. లక్ష్మీ సిల్క్స్, గాంధీ చౌక్, నిజామాబాద్. తిరిగి వార్తలకు స్వాగతం. అంకాపూర్లో వ్యవసాయదారులు చేస్తున్న వ్యవసాయంపై సూర్యాపేట జిల్లా రైతులు ఆసక్తి కనబర్చారు. గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తున్న విధానాన్ని గ్రామ సర్పంచ్ను అడిగి తెలుసుకున్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామాన్ని సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామస్తులు సందర్శించారు. గ్రామంలోని పంట పొలాలు, మార్కెట్ను, నీటి ట్యాంకులను పరిశీలించి పంటలు పండించే విధానం గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న విధానాన్ని గ్రామ సర్పంచ్ వారికి వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటారెడ్డి మాట్లాడుతూ తన సొంత గ్రామమైన మాధవరం గ్రామస్తులను గ్రామానికి సందర్శనకు తీసుకురావడం జరిగిందని, ఇక్కడి పంటలు పండించే విధానం, మార్కెట్ తీరు తమ గ్రామాలకు సైతం తెలియపరచడానికి ఫీల్డ్ విజిట్ చేయడం జరిగిందని అన్నారు. తమ గ్రామాల్లో సైతం ఇటువంటి పద్ధతులను, విధానాన్ని రైతులు ఆచరించేలా అవగాహనలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పూజిత, గ్రామ గురుడి సంఘం కార్యదర్శి భజన్న, మాధవరం గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయ్ మండల కేంద్రంలో శ్రీరామ నవమి ఉత్సవాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారిని పల్లకి సేవలో ఊరేగింపుగా తీసుకువెళ్లి చక్రస్నానం చేయించారు. ఇందల్వాయ్ శ్రీరామ నవమి ఉత్సవాలలో భాగంగా ఈరోజు వన మహోత్సవం ఎంతో కన్నుల పండువగా జరిగింది. స్వామివారిని పల్లకి సేవలో ఊరేగింపుగా తీసుకువెళ్లి వన మహోత్సవమైన కళ్యాణ మండపం వద్దకు తీసుకువెళ్లి అనంతరం వేద పండితుల చేతుల మీదుగా చక్రస్నానం చేయించిన పిదప తిరిగి కళ్యాణ మండపంకు తీసుకువచ్చి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి వన మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ భక్తుల మధ్య జరిగింది. అనంతరం స్వామివారిని ఏనుగు వాహనంపై
పురవీధుల గుండా రామాలయానికి చేరుకున్న సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని ప్రధాన అర్చకులు కృష్ణమాచారి తెలిపారు. అనంతరం స్వామివారిని ఆలయం చుట్టూ పల్లకీ సేవలు తీసుకువచ్చి యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఇందల్వాయి నందు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు చివరి రోజు స్వామివారికి ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం పంచామృతాభిషేకంతో స్వామివారికి నూతన వస్త్రాలంకరణ జరిగింది. ఇప్పుడు స్వామివారికి నాగవెల్లి అనేటటువంటి కార్యక్రమం జరుపుతారు. ద్వాదశారాధన అంటారు దీన్ని, పుష్పయాగమని కూడా అంటారు. అంటే స్వామివారికి 12 సార్లు స్వామివారికి అభిషేకం, స్వామివారికి అర్చన, స్వామివారికి నివేదన, స్వామివారికి హారతి, స్వామివారికి రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తన సత్తా చాటుతోందని టీపీసీసీ అధికార ప్రతినిధి మారా చంద్రమోహన్ చెప్పారు. బలమైన అభ్యర్థులను బరిలో ఉంచేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జీవన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాదేశిక ఎన్నికలపై తీసుకోవాల్సిన చర్యలను, విధి విధానాలను చర్చించారు. అనంతరం టీపీసీసీ అధికార ప్రతినిధి చంద్రమోహన్ మండల అధ్యక్షులు జీవన్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలుపు సాధించడం ఖాయమని, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థులు ఉంటారని, బలమైన అభ్యర్థులను ఎన్నుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తుందని, ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీసీసీ ఎస్సీసెల్ అధ్యక్షులు పీసీ భోజన్న, నాయకులు పోషన్న, భోజారెడ్డి, వెంకటేష్, మహేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందస్తు జాగ్రత్తలతో ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అన్నారు. అత్యవసర సమయాలలో పౌరులు సైతం బాధ్యతగా వ్యవహరిస్తే ప్రాణ ఆస్తి నష్టాల నుంచి కాపాడవచ్చన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే బదులు చిన్న చిన్న ముందస్తు జాగ్రత్తలతో ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు తెలిపారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి ఈరోజు వరకు కొనసాగిన అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం స్థానిక అగ్నిమాపక కేంద్రం కార్యాలయంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అగ్నిమాపక సిబ్బంది 365 రోజులు 24 గంటల పాటు అత్యంత జాగరూకతతో విధులు నిర్వహిస్తూ ప్రజల ఆస్తులు, ప్రాణాలను కాపాడుతున్నారు. వారికి బాసటగా నిలవడంతో పాటు అత్యవసర సమయాల్లో సమాచారం అందించడానికి పౌరులుగా మనం కూడా బాధ్యతగా వ్యవహరించవలసి ఉందన్నారు. అగ్ని ప్రమాదానికి కారణమైన వస్తువుల వాడకంతో పాటు నాణ్యత లేని విద్యుత్ పరికరాల వాడకంతో షార్ట్ సర్క్యూట్ వల్ల ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం పెరగడం కూడా ఇందుకు ఒక కారణమన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడంతో పాటు అన్ని వేళలా అప్రమత్తంగా ఉండవలసి ఉంటుందని ఆయన ప్రజలకు సూచించారు. అగ్నిమాపక శాఖ ప్రమాదాల సమయంలో ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడంతో పాటు 21 కోట్ల రూపాయల ఆస్తిని కాపాడగలిగారన్నారు. ఇటువంటి వారిని ప్రోత్సహించాలని అన్నారు. ప్రమాద సమయంలో ఫోన్ కాల్ చేసినప్పుడు అన్ని వివరాలు అందించాలని, తద్వారా శాఖ వెంటనే స్పందిస్తుందని, నివారణ చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ప్రమాదాలకు కారణాలను ప్రజలకు, వ్యాపార సముదాయాలకు, సంస్థలకు, పరిశ్రమలకు నివారణ చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా వారు ఆ కుటుంబాలకు కూడా ప్రమాదాల నివారణకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. అంతకుముందు కలెక్టర్ అగ్నిమాపక విడి భాగాలను, సాంకేతిక పరికరాలను, 2 చక్రాల వాహనాలను పరిశీలించారు.
ప్రమాదాల సమయంలో ఏ విధంగా చేస్తారో దానిని ప్రయోగాత్మకంగా చూపించారు. అనంతరం అగ్నిమాపక శాఖలో పదవీ విరమణ చేసిన సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి మురళీ మనోహర్ రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి ఎంవీ రెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి పిఆర్ సోమాని, డాక్టర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులకు కార్మిక చట్టాలు వర్తింపజేయాలని ప్రగతిశీల ఇటుక బట్టి కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చే కార్మికులను ఇటుక బట్టీల యాజమానులు ఆర్థిక శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ప్రగతిశీల ఇటుక బట్టి కార్మిక సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు సుధాకర్ మాట్లాడుతూ, ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుండి వలస కార్మికులే అధికంగా పనిచేస్తారు. వారిని పనిలో కుదుర్చేందుకు యజమానులకు మధ్యవర్తులుగా దళారులు ఉంటారని చెప్పారు. మధ్యవర్తుల కనుసైగల్లోనే యజమానులు కార్మికులకు కూలీలు ఇస్తూ దళారులకు సైతం కమిషన్లు ముట్ట చెబుతారని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇటుక బట్టీల్లో కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని, చివరకు తాగేందుకు మంచినీళ్లు వసతి కూడా ఉండదని చెప్పారు. ఇటుక బట్టి యజమానులు కార్మికులను వేధించడమే కాకుండా 14 ఏళ్లలోపు బాలలతో పనులు చేయించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇటుక బట్టీలపై కార్మిక శాఖ అధికారులు తనిఖీలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కార్మిక సంఘం ఇటుక బట్టి కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కార్మిక శాఖ జిల్లా అధికారులను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఇటుక బట్టీల్లో పనిచేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా జార్ఖండ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఇట్లాంటి రాష్ట్రాల నుంచి ఈరోజు వలస వచ్చి కార్మికులు వాళ్ళు జీవనోపాధి కోసం ఇక్కడ పనిచేస్తా ఉన్న నేపథ్యం ఉంది. అయితే వీళ్ళు అడుగడుగున శ్రమదోపిడికి గురవుతా ఉన్నారు. మహిళలు యజమానుల నుంచి లైంగిక వేధింపులకు గురవుతా ఉన్నారు. బాలకార్మికులు పనిచేస్తా ఉన్నారు. మొత్తంగా అడుగడుగున కార్మిక చట్టాలు ఇక్కడ నీరుగార్చబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కార్మికుల పిల్లలు చదువుకు దూరంగా ఉంటున్న పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో జిల్లా కార్మిక అధికారులు కలగజేసుకోవాలని చెప్పేసి, ఈ కార్మికులందరికీ కూడా కార్మిక చట్టాలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకునే విధంగా కార్మిక శాఖ అధికారులు పనిచేయాలని చెప్పేసి డిమాండ్తో ఈ కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది. ముందు ఈ కార్మికుల కోసం ఈ ప్రగతిశీల ఇటుకబట్టి కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన చూద్దాం. సింత్ షాపింగ్ మాల్ ఇప్పుడు కిడ్స్ వేర్ సరికొత్త ప్రపంచం. మన సింత్ షాపింగ్ మాల్లో ఫంక్షన్ అయినా, పార్టీ అయినా, ఫెస్టివల్ అయినా, స్పెషల్ అకేషన్ అయినా, ట్రెండీ లుక్ తో, వెరైటీ లేటెస్ట్ కలెక్షన్స్ తో మీ లవ్లీ కిడ్స్ ని ఆకట్టుకుని వారిని మరింత అందంగా కనబరిచే ఏకైక షాపింగ్ మాల్ సింత్ షాపింగ్ మాల్. మా వద్ద కిడ్స్ వేర్ లో బాలికల కోసం వెస్ట్రన్, కాటన్ ఫ్రాక్స్, గాగ్రా చోలి, టాప్స్, నైట్ సూట్స్, లెగిన్స్, పటియాల 3/4 జీన్స్ లభించును. బాలుర కోసం జీన్స్, టీషర్ట్స్, పార్టీ వేర్, షర్ట్స్, కుర్తీస్, ప్యాంట్స్, బర్ముడాస్, బాబా సూట్స్ మరియు న్యూ బోర్న్ బేబీ ఐటమ్స్ లభించును. విచ్చేయండి సింత్ షాపింగ్ మాల్, గాంధీ చౌక్, నిజామాబాద్. తిరిగి వార్తలకు స్వాగతం. అతివేగం నిర్లక్ష్యంగా నడిపిన ట్రాక్టర్ డ్రైవర్ ప్రమాదానికి కారణమయ్యాడు. అక్కడ ఉన్న సోడా బండిపై బోల్తా పడగా వ్యక్తి మాత్రం త్రుటిలో తప్పించుకోవడంతో బ్రతికి బయటపడ్డాడు. నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయానికి సమీపంలో అతివేగంగా వాటర్ ట్యాంకర్ను ట్రాక్టర్ డ్రైవర్ తీసుకువెళ్తున్నాడు. మదర్ తెరిసా విగ్రహం మూలమలుపు వద్ద వేగంగా క్రాస్ చేయడంతో బోల్తా పడింది. రోడ్డు పక్కన సోడా విక్రయించుకుంటున్న బండిపై పడడంతో నుజ్జునుజ్జైంది. అయితే ప్రమాదాన్ని పసిగట్టిన తోపుడు బండి నిర్వాహకుడు తప్పించుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. దాచి 10 నిమిషాలు అయినది. కొద్దిగా 5 నిమిషాల్లో బండి మీద పడుతుంది, నా మీద పడుతుంది. కొద్దిగా 2 మినిట్స్లో పక్కకి వెళ్ళిపోయేట్లా నేను బస్ చచ్చిపోయినా. ఏం పని చేస్తున్నాను చూడాలనుకుంటాను.
కూలి పని చేస్తాను. అంటే ఎన్ని సంవత్సరాలు నేను ఆరు నెలల నుంచి చేస్తాను. నా కాలు కూడా రాడు ఉన్నది, అందుకనే నేను చూడబడి అనుకుంటున్నాను. గ్రామ రెవెన్యూ అసిస్టెంట్తో తనకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేసే ఉద్యోగి జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. వీఆర్ఏపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాక్లూర్ మండలం గుంజిలి గ్రామంలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో సుంకె గంగాధర్ అనే వ్యక్తి పనిచేస్తున్నారు. అయితే రైతులు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చే సమయంలో వీఆర్ఓ నుంచి ధృవీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుంది. అయితే ఒక రైతు తీసుకువచ్చిన బీటీపై స్టాంపు లేకపోవడంతో వాపాసు పంపడమే నేరమైందని ధాన్యం కొనుగోలు కేంద్రం ఉద్యోగి వాపోయాడు. ఆగ్రహంతో వచ్చిన వీఆర్ఏ బండి సంజీవ్ బూతులు తిట్టాడని, దాడికి యత్నించాడని ఆరోపిస్తూ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ఫిర్యాదు చేశారు. నా ఊరు గుంజిలి, నా పేరు గంగాధర్. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఏ ఉద్యోగం లేదు, ఖాళీగా ఉన్నాను. నేను సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను నాకు ఏదైనా కొద్దిగా ఉపాధి చూపించమని. ఆయన సొసైటీలో వర్కర్గా ఉంచారు, కొనుగోలు కేంద్రంలో వర్కర్గా ఉంచారు. వర్కర్గా ఉంచితే అక్కడ వడ్లు ఒక 2000 బస్తాల వరకు కొనుగోలు చేశాను. కాబట్టి లారీలకు మా కర్ణం గారి యొక్క ధృవీకరణ అవసరమని చెప్పారు మా సార్లు. వారికి ధృవీకరణ పత్రం పైన స్టాంప్ వేసుకురమ్మని రైతుతో చెప్పడం జరిగింది. ఆ రైతు వేసుకురాలేదు. అక్కడ నుండి కే గంగాధర్ జ్యువెలర్స్ వారి బంగారు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర 33,050 రూపాయలుగా ఉండగా, ఇక 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 32,550 రూపాయలుగా ఉంది. ఇక తులం ముద్దవెండి ధర 410 రూపాయలుగా ఉండగా, కిలో ముద్దవెండి ధర 41,000గా ఉంది. ఇక తులం ఆర్నమెంట్ వెండి ధర 390 రూపాయలుగా ఉండగా, కిలో ఆర్నమెంట్ వెండి ధర 39,000గా పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. పసుపు రంగుతో బాగా పండిన అరటి పండ్లపై నల్లటి దళసరి మచ్చలు ఉన్న వాటిని తింటే మనకు క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియకు మోగిన నగారా. 3 విడతల్లో ఎన్నికలు. మొదటి విడతకు సోమవారం విడుదల కానున్న షెడ్యూల్. ముందస్తు జాగ్రత్తలతో ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ సూచన. అగ్ని ప్రమాదాల నివారణలో సిబ్బంది సేవలను కొనియాడిన ఎంఆర్ఎం రావు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా గురుకులాలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని తేయు ప్రొఫెసర్ కనకయ్య వెల్లడి. పేద విద్యార్థులు గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల శ్రమ దోపిడీని దోచుకుంటున్న యాజమాన్యాలు. కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్. రచ్చకెక్కిన ధర్మారం వీర బ్రహ్మం గారి ఆలయ కమిటీ వ్యవహారం. నిధులు దుర్వినియోగం కాలేదని చైర్మన్ వెల్లడి. కావాలనే కొంతమంది చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ సిటీ ఛానల్.